మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాశుల వారికి కొన్ని గంటలలో మొకటం లేని మహారాజులుగా ఉండబోతూ ఉన్నారు. కెరీర్లో కొత్త శిఖరాలను అందుకోబోతూ ఉన్నారు. విద్యార్థుల చదువులో విజయం సాధించే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. సిరి సంపదలతో నిండిపోతుంది మీ యొక్క ఇల్లు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు మరియు రాశుల ప్రకారం చాలా భిన్నంగా గ్రహాల్లో మార్పులు జరగబోతూ ఉన్నాయి. గ్రహాల రాశిచక్రంలో మార్పులు రాశిచక్ర రాశుల జీవితంపై శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగిస్తూ ఉంటాయి. దీంతోపాటు గ్రహాల కలయిక వలన అనేక శుభ అశుభయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా అంగారక రాశి అయిన మేషరాశిలో ఒకటి కాదు 4 గ్రహాలు కలిసిపోబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు 14 April 22 బృహస్పతి ప్రవేశిస్తాడు. దీంతోపాటు రాహువు మరియు బుధుడు కూడా ఇప్పటికే మేషరాశిలో ఉన్నారు. కుజుడు కూడా మేషరాశిని వదిలి మేషరాశిలో ప్రవేశించాడు. April 22 బృహస్పతి కూడా తన సొంత రాశిని మేషరాశిలో ప్రవేశిస్తాడు. దీని కారణంగా మేషరాశిలో సూర్యుడు బృహస్పతి కలయిక వలన మైత్రి ఏర్పడుతుంది. 12 తర్వాత ఈ యొక్క కూటమి ఏర్పడింది. అంటే 10 సూర్యుడు మరియు గురుడు యోగం వల్ల 5 రాశుల వారికి జీవితం మారిపోతుంది. ఆ రక్కి రాశులు ఏంటో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆ రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం మీకు ఓదార్పునిస్తుంది. ఎందుకనంటే బృహస్పతి మీ రాశి ద్వారా లగ్న గృహంలో ప్రయాణిస్తాడు. దీనివలన మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అదేవిధంగా మీరు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతును పొందుతారు. జీవిత భాగస్వామి పురోగతిని కూడా సాధిస్తారు. ఇదే సమయంలో మీరు సంపదను కూడా కూడబెట్టుకోవడంలో ఎన్నో విజయాలను సాధిస్తారు. మరియు దీనితో మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందరితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మరియు మీ యొక్క జీవితంలో విజయదశ ప్రారంభం అవ్వబోతూ ఉంది. మరొకవైపు భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారి యొక్క పరిశోధన పూర్తి చేస్తారు. వివాహ సంబంధాలు రావచ్చు. ఇదే సమయంలో మీరు భాగస్వామి పనిని ప్రారంభిస్తారు. విశేషమైనటువంటి యోగాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఆదరాభరణాలు పెరుగుతాయి. ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు. రాశిలో జన్మించిన వ్యక్తులు డైనమిక్ మరియు దానికి అనుగుణంగా పనులు నిర్వహించబోతూ ఉన్నారు. సులభంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. మరియు వారు ఏమి చేసినా ఎల్లప్పుడూ సమయానికి ఉండాలని నిశ్చయించుకుంటారు. నిర్ణయం తీసుకోవడం చాలా త్వరగా ఉంటుంది. తమ వృత్తిలో కమాండింగ్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సమయపాలన అనేది వారు అనుసరించే ప్రతిదానులను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి యొక్క గ్రహస్థానంలో 7 రాహువు మరియు కేతువులతో పాటుగా అభివృద్ధిలో అడ్డంకులు సృష్టించిన ఈ మాసం ఈ రాశి వారికి మధ్యస్థంగా పరిగణించబడుతుంది. 2023 ముఖ్యంగా అద్భుతంగానే ఉంటుంది. ముఖ్యంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మొత్తం అభివృద్ధిని అందించడానికి అనుకూలంగా ఉంటుంది. శని అందించే అన్ని ప్రయోజనాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. 3 మిథున రాశిలో అనుకూలమైనటువంటి స్థానంలో మీరు ఉండబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఏదైనా సరే ముందు సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా సాధిస్తారు. చేసే ప్రతి పనులను కూడా ఎన్నో విజయాలు వీరికి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంటారు. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఆకాశాన్ని నిలబెడుతుంది. 5 అధిపతి సూర్యుడు శక్తివంతమైన స్థానంలో ఉంటారు. ఏప్రిల్లో బృహస్పతి సంచారం జరుగుతుంది. బృహస్పతి 5 చూస్తాడు కాబట్టి వీరికి విద్యార్థి రాశి వారికి వృత్తి ఆర్థిక విషయాలు కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. శని చంద్రుని రాశి నుంచి కూడా 11 ఉంటాడు. ఈ స్థానికులు శ్రేయస్సును కలిగి ఉంటారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఓం రాహవే నమః మంత్రాన్ని 108 జపించడం వలన ప్రతి పనులను కూడా విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. అదృష్టం పట్టుకుపోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు.
ఈ మిథున రాశికి బృహస్పతి సంచారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే బృహస్పతి మీ సంచార జాతకానికి చెందిన ఆదాయ గృహంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇందువల్ల ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. దీంతోపాటు కొత్త ఆదాయ మార్గాలను కూడా సృష్టిస్తారు. కెరీర్ మరియు వ్యాపారంలో కూడా ఎన్నో విజయాలు మీతో సొంతం కాబోతూ ఉన్నాయి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. మరోవైపు జీతాలు పొందిన వ్యక్తులు కూడా పదోన్నతులు పొందుతాయి. అలాగే కార్యక్రమాలలో కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు కొనుక్కుంటారు. కాలంలో అద్భుతమైనటువంటి తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు దక్కుతుంది. విశేషమైనటువంటి ఆదరాభానాలు మీరు పొందబోతూ ఉన్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలను పొందుతారు. విశేషమైనటువంటి పథకాల ద్వారా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారు మంచి స్వభావంతో అభివృద్ధితో తెలివే నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మకతతో ముందుకు వెళ్తారు. ఏ పని చేసినా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు గ్రహాలు అనుకూల స్థానంలో ఉన్నాయి. శని కూడా తన సొంత రాశిలో 9 ఇంట్లో ఉంటాడు. బృహస్పతి సాధారణంగా ప్రయోజనకరమైన గ్రహము, 11 ఇంటికి ఆక్రమిస్తుంది. దీని కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి స్థితిలో ఉంటారు. రాహు కూడా 11 ఇంట్లో ఉండటంతో ఈ వ్యక్తులు ఊహించిన విధంగా ఎన్నో లాభాలు పడిస్తారు. 9 ఇంట్లో శని స్థానము సవాలుకు దారితీస్తుంది. కెరీర్లో కూడా మంచి రాబడిని రాణిస్తారు. కార్యాలయంలో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతే అవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి డబ్బు సంబంధించిన సమస్యలను తొలగిపోతాయి. అధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంటికి ఈ స్థానికులకు సమస్యలు ఏమన్నా సరే ఎదుర్కొంటారు. ప్రతిరోజు కూడా ఈ రాశి వారు 41 సార్లు ఓం నమో నారాయణాయ అని జపిస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి మీకోసం ఈ కర్కాటక రాశి వారికి దేవతలకు గురువైన బృహస్పతి సంచారం ఈ రాశి వారికి వృత్తి మరియు వ్యాపార పరంగా కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి మీ రాశి నుంచి 10వ ఇంట్లోకి సంచరించబోతూ ఉన్నాడు బృహస్పతి. ఇందువలన ఈ రాశి వారికి 6 ఆగస్టు తర్వాత ఉపాధి వ్యక్తుల కొత్త ఉద్యోగాలు కూడా పొందుతారు. దీనితో పాటు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు వ్యాపారవేత్తలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో మంచి ఆర్డర్లను పొందడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలకు వెళ్తారు. విహారయాత్రలకు వెళ్ళి మంచిగా ఆనందాన్ని వెలివిరుస్తారు. కర్కాటక రాశి వారికి అద్భుతంగానే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన మానసిక స్థితిని మంచి మానసిక స్థితితో ముందుకు వెళ్తారు. ప్రయాణాలను కూడా ఇష్టపడతారు మరియు నిర్ణయం తీసుకోవడానికి మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు. దుర్భరమైన పనులను సులభంగా సాధించడానికి సులభ సాధ్యం అవుతుంది. వృత్తి, డబ్బు మరియు ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. బృహస్పతి యొక్క రవాణా ఈ రాశి ఉద్యోగంలో మార్పులను కూడా రాబోతూ ఉన్నాయి. సూర్యుడు మరియు బుధుడు ఈ స్థానికులకు మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అధికారుల అంచనాల ప్రకారం ముందడుగు వేస్తారు. చేసే ప్రతి అడుగు కూడా మీకు మంచి అంచనాలను ఇవ్వబోతూ ఉంది. తద్వారా ముందుకు వెళ్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శని యొక్క స్థానం సంబంధంలో సమస్య సృష్టించవచ్చు మరియు తద్వారా మీ ప్రియమైన వారితో సంబంధంలో తక్కువ ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ఎవరితో మాట్లాడినప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి 13 నెలలు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా వీరికి ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయి. కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. బృహస్పతి మీ రాశి నుంచి 10వ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు రాస్తాయి, ఉద్యోగాల పదంతులు వస్తాయి. వీడియోస్ లక్ష్యంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.